గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాంబాబు నర్రా మనం త్రిబుల్ ఐటీ ఎంట్రన్స్ సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం వాటిలో ఒక ఒక ప్రాబ్లం తీసుకుందాం ఈ ప్రాబ్లం చూద్దాం ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ టూ పాయింట్స్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫ్రమ్ ది బేస్ అండ్ ది సేమ్ స్ట్రైట్ లైన్ విత్ టవర్ కాంప్లిమెంటరీ ద హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఇది టెక్నామీటర్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామీటర్లో హైట్స్ అండ్ డిస్టెన్స్లో వస్తుంటుంది ఏమన్నాడంటే ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ది టూ పాయింట్స్ టూ పాయింట్స్ అంటే ఏ బిఎల్ అనమాట టూ పాయింట్స్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ కొంచెం దూరంగా కనపడుతుంది కాదు ఇది ఫార్టీ ఫైవ్ మీటర్స్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫ్రమ్ ది బేస్ ది సేమ్ స్ట్రైట్ లైన్ ఈ లైన్ లైన్లో ఈ బేస్ నుంచి ఒకటేమో వన్ ట్వంటీ ఫైవ్ నుంచి తీసుకు పై చూశారు ఒకటేమో ఫార్టీ ఫైవ్ మీటర్స్ చూశారు విత్ ఇట్ ఆర్ కాంప్లిమెంటరీ అయితే ఈ యాంగిల్స్ ఏం చెప్పండి కాంప్లిమెంటరీ మనకు కాంప్లిమెంటరీ అంటే తెలియాలి కాంప్లిమెంటరీ టూ యాంగిల్స్ ఆర్ సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ది నైంటీ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అంటాం అంటే రెండు యాంగిల్స్ గన తొంభై డిగ్రీలు అయితే ఆ రెండింటినీ కూడా ఒకదానికోటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అది మనకు తెలియాలి అంటే ఇక్కడ తేటా ఉందనుకోండి దాని కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటంటే నైంటీ మైనస్ తేటా ఇలా ఉండే మనకి ఇది 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 ఎయిట్ ఆఫ్ ది టవర్ హెచ్ అనుకుందాం హెచ్ అనుకుని ఇప్పుడు మనం రెండు రేషియాలు కట్టాలి ఇక్కడ మనకు తెలుసు హైట్స్ ఆఫ్ డిస్టెన్స్లో మనం ఎలాంటి రెండు రేషియాలు కడుతుంది తెలుసు అనమాట ఒకసారి చూద్దాం ఈ ఈ యొక్క ట్రయాంగిల్ నుంచి ట్యాన్ తేటా ట్యాన్ తేటా ట్యాన్ తేటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ బై ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిస్టెంట్ సైడ్ ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిస్టెంట్ సైడ్ హెచ్ బై వన్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇక్కడికి వచ్చినప్పటికి ఈ టై ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్ నైంటీ మైనస్ తేటా మళ్ళీ ఇది ట్యాన్ వచ్చింది కాబట్టి నైంటీ మైనస్ తేటా అంటే ఖాట్ తీసుకుంటేనే సరిపోద్ది అనమాట కార్ట్ తే కార్ట్ నైంటీ మైనస్ తేటా నైంటీ మైనస్ తేటా ఎక్వల్ టు ఎడ్జిస్టెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఫార్టీ ఫైవ్ బై హెచ్ అనమాట ఫార్టీ ఫైవ్ బై హెచ్ ఈ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది ఇల్లి ఇప్పుడు ఏమవుతుంది ట్యాన్ థేటా ఉంది ఇక్కడ ఇది కార్డ్ నైంటీ మైనస్ థేటా అంటే ట్యాన్ థేటా అవుతుంది కార్డ్ నైంటీ మైనస్ థేటా ఈక్వల్ టు ట్యాన్ థేటా ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ బై హెచ్ ఎకనామేటరీ రేషియా ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది కో కరస్పాండింగ్ కోర్ట్ ఎకనామేటరీ రేషియో ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఒక కోణ యొక్క త్రికోణమితి నిష్పత్తి దాని పూర్వ కోణ యొక్క సహా త్రికోణమితి నిష్పత్తికి సమానం చాలా అవి మన తర్వాత చూద్దాం ఇవి ఇది ట్యాన్ తేటా ఇది ట్యాన్ తిటాయి కాబట్టి ఇవి రెండు ఆర్హెచ్ఎస్ఎల్ సమానం చేస్తే హెచ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఎక్వల్ టు ఫార్టీ ఫైవ్ బై హెచ్ హెచ్ స్క్వేర్ కా క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే హెచ్ స్క్వేర్ ఎక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇక్కడ మనం దీనికి వచ్చిందనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇది ఎవరైనా సరే ఏ అన్ని లెక్కలు బాగానే చేస్తుంటారు సింప్లిఫికేషన్ వచ్చేటప్పటికి చేయలేరు నేను ఈ లెక్కను తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇలాంటి లెక్కను తీసుకుంటేనే మీరు పక్క వాళ్ళకన్నా ముందు వెళ్తారు అందరూ అన్ని లెక్కలు చేస్తారు కానీ ఇలాంటి లెక్కలు చేయలేరు ఇది చాలా ఈజీ లెక్క అని చెప్పడానికి తీసుకున్నా ఇది పెద్ద కష్టమైంది కదా అయిపోయింది చూడండి ఈ అంత ఆన్సర్ పడవ కూడా దీని ఆన్సర్ లేదు కాబట్టి ఇలాంటి లెక్కలనే మనం అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేస్తేనే ర్యాంకు మంచి ర్యాంకు వస్తుంది ఒక్కసారి చదివితే చాలు ప్రాక్టీస్ చేస్తే సార్ చూడండి రెండుసార్లు ట్యాన్స్ నిష్పత్తి తీసుకున్నాం ఈక్వల్ చేసుకున్నాం హెచ్ఎస్కర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ మనకి హెచ్ వస్తే సార్ హైట్ ఆఫ్ ది టవర్ అడిగేవాడు హెచ్ఎస్కర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అని ఉంది ఒకసారి గమనిద్దాం దీన్ని రెండు రకాలుగా మనం చేయ సింప్లిఫికేషన్ చాలామంది చేసేది ఏంటంటే లెక్క అంతా బాగా చేస్తారు సింప్లిఫికేషన్ తప్పు అయిపోతుంది అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి దీ దీనివల్ల ఈ సింప్లిఫికేషన్ తప్పు చేయటం వల్ల నాలుగైదు లెక్కలు తప్పు చే అయిపోతాయి ఆ టెన్షన్లో కాబట్టి సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా చేద్దాం చూడండి ఇక్కడ ఏంటంటే విలువ కట్టాలంటే దీన్ని ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేస్తే కట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి ట్వంటీ ఫైవ్ ఫ్యాక్టర్స్గా విడగొడితే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కానీ ఫ్యాక్టర్స్గా పెట్టే ఫైవ్ ఇంటూ నైన్గా రాసుకోవచ్చు మళ్ళీ నైన్ త్రీ ఇంటూ త్రీగా రాయచ్చు త్రీ ఇంటూ త్రీ మనకి హెచ్ఎస్కారు హెచ్ కావాలంటే దీంట్లో సగం ఈ రెండింటిలో ఒక ఐదు ఈ రెండిట్లో ఒక ఐదు ఈ ఈ రెండు మూడిట్లో ఒక మూడు తీసుకుంటే సరిపోద్ది అంటే హెచ్ఎస్కేర్ ఎక్కువల్టు హెచ్ ఎక్కువలంటూ సెవెంటీ ఫైవ్ అవుద్ది అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఇది సెవెంటీ ఫైవ్ అవుద్ది ఈ విధంగా మనం సింపుల్ సింప్లిఫికేషన్లోనే తప్పు అయిపోతున్నారే దానికోసం చేసాం పని ఇలా ఇంకో రకంగా కూడా చేయొచ్చు మనం హెచ్ఎస్కేర్ ఎక్కువటు వన్ ట్వంటీ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ను మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తూ అంటే మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పున్నాను లేకపోతే పాత వీడియోలు మాది చూడండి లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ట్వంటీ ఫైవ్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ ఉంది ఈ రెండింటిని మల్టిప్లై చేయడం చాలా ఈజీ చాలా ఈజీ ఎలా చెప్పానో నేను ఇంతకుముందు చెప్పేశా ఈ ఇది చివరిలో ఇలా అంటే స సమానంగా ఉంటే ఈ యొక్క పదుల స్థానం సమానంగా ఉంటే పర్వాలేదు సమానంగా లేకపోతే నేను రెండు పదాలు చెప్పాను ఈ ముందు ఇది చూడమని చెప్పా ఈ రెండింటిని యొక్క డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ గానీ ఈవెన్ నెంబర్ అయితే ట్వంటీ ఫైవ్ వేయండి ఆడు నెంబర్ అయితే సెవెంటీ ఫైవ్ వేయండి అని చెప్పాం ఎప్పుడు చివరిలో ఫైవ్ ఉండి మేతాయింకలుగా వేరు వేరుగా ఉన్నప్పుడు నేనేం చెప్పాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేయాలా సెవెంటీ ఫైవ్ వేయాలా అనేది అనుమానం వస్తుంది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే రిమైనింగ్ ఫైవ్ తీసేస్తే రిమైనింగ్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ చూస్తే ఎయిట్ వచ్చింది ఎయిట్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే ట్వంటీ ఫైవ్ వేయాలి సర్లే అయిపోయింది ఇక ఇక్కడ ఏం చేయాలి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ముందు ఫోర్ ఇంటూ ట్వెల్వ్ అంటే ఫార్టీ ఎయిట్ మళ్ళీ ఈ రెండింటి యావరేజ్ కట్టాలి ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ బై టూ అంటే సిక్స్టీన్ బై టూ ఎయిట్ అంటే ఫిఫ్టీ సిక్స్ అనమాట ఇది అంటే ఇక్కడ మీకు ఎక్స్ఎస్ స్క్వేర్ ఎక్వల్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అవుతుందనమాట హెచ్ఎస్ స్క్వేర్ ఎక్కువల్ టు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నేను మల్టిప్లికేషన్ చెబుతున్నాను సింప్లిఫికేషన్ ఈ ఈ ప్రాబ్లం తీసుకోవడానికి కారణం కూడా మీకు సింప్లిఫికేషన్ నేర్పాలనే ఈ ప్రాబ్లం అందరూ తీసుకోరు మీరు తీసుకుంటే మాత్రం తప్పకుండా ర్యాంక్ మీదే అవుతుంది విజయం మీదే అవుతుంది ఇక్కడ సింప్లిఫికేషన్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి ముందు ఈ రెండు నుండి మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేయడం మళ్ళీ కష్టం అవుతుండే మళ్ళీ ఈజీ మెథడ్ చెబుతున్నాను నేను ఇక్కడ ఈజీ మెథడ్లో ఈ రెండు హెచ్చి వేసినప్పుడు ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎప్పుడు ఈ రెండు వేరుగా ఉండేప్పుడు ఈ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే ఎయిట్ వచ్చింది ఎయిట్ అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ట్వంటీ ఫైవ్ అయ్యాలి అలా కాకుండా ఆర్డ్ నెంబర్ వస్తే సెవెంటీ ఫైవ్ అయ్యాలి తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి వీటి యొక్క యావరేజ్ని కోడాలి ఈ రెండింటిని ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఎక్కువ ఫార్టీ ఎయిట్ దీని యావరేజ్ సిక్స్టీన్ బై టూ అంటే ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే ఫిఫ్టీ సిక్స్ అది అంటే ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే హెచ్ఎస్ గారు వచ్చింది మనకి హెచ్ కావాలంటే రూట్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి నేను దీనికి కూడా మళ్ళీ మల్టిఫికేషన్లో ఇది స్క్వేర్ రూట్లో ఈజీ మెదడ్ చదువుతున్నాం చివరిలో ట్వంటీ ఫైవ్ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫైవ్ అవుతుంది ఇక మీకు మనకి ట్వంటీ ఫైవ్ పోతే ఫైవ్ అవుతుంది ఇది ఎంత అవుతుంది ఇది ఎంత అవుతుందంటే రెండు వరుస సంఖ్యలు ఏమంటే చూసుకోండి రెండు వరుస సంఖ్యలో లబ్ధం ఇది అయ్యింది అనుకోండి దాంట్లో చిన్న సంఖ్య వేయాలి రెండు వరుస సంఖ్యలు అంటే ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిదిలో యాభై ఆరు యాభై ఆరు వచ్చింది సరిపోయింది అట్లా ఉన్నప్పుడే అది ఖచ్చిత వర్గం అవుతుంది లేకపోతే అవ్వదు ఇక్కడ ట్వంటీ ఫైవ్ కానీ చివరికి ఐదు వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ ఉంటే ఐదు వేసేసేయండి రిమైనింగ్ నెంబర్ చూసుకుంటే రెండు వరుస సంఖ్యలు కానీ ఉంటే అంటే ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది యాభై ఆరు సరిపోయింది ఇక్కడ మనకి అందుకని దాంట్లో చిన్న సంఖ్యలు అంటే డెబ్బై ఐదు చూడండి ఇదే డెబ్బై ఐదు ఆ విధంగా మనం సింప్లిఫికేషన్ కోసమే ఈ ప్రాబ్లం తీసుకున్నాను మీ ఇక్కడ నేను రెండు సింప్లిఫికేషన్ నేర్పే మీకు ఇది మల్టిఫికేషన్ ఒకటి నేర్పాను స్క్వేర్ రూట్ ఒకటి నేర్పా జాగ్రత్తగా మీరు వీడియోని ఆఫ్ చేసుకుని నిదానంగా ఇది చూసుకోండి లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేను మళ్ళీ వివరంగా మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు చెప్తాను అనమాట అందుకని జాగ్రత్తగా మీరు ఐటీ అనేది చాలా కాంపిటేటివ్గా ఉంటుంది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయ్యి కాబట్టి దాంట్లో సీట్ రావాలంటే పక్కవాడికన్నా మనకు మంచి ర్యాంకు రావాలి అలా తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్